హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. వివరాల్లోకి వెళ్తే, గ్రూప్ 1 పరీక్షల వాయిదాకు పరిశీలన. సో ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి అందరికీ విడుదలయ్యాయని తెలిసిందే. సో ఇక్కడ మెయిన్స్ పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి వాయిదా వేయడము జరుగుతుంది. సో వివరాల్లోకి వెళ్తే, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను అనుసరించి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలను కొద్ది రోజుల పాటు వాయిదా వేయడంపై ప్రభుత్వము పరిశీలిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన ప్రకారము ఈ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 23 వరకు జరుగుతాయి. ఒక జాబ్కి 12 మంది లేదా 15 మంది చొప్పున మాత్రమే ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఏపీపీఎస్సి గతంలో వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి ఒక పోస్టుకి 50 మంది నిష్పత్తిలో ప్రధాన పరీక్షలకు అభ్యర్థుల్ని ఎంపిక చేస్తూ నవంబర్ 1 ఫలితాలు వెల్లడించింది. తొలుత 1500 నుంచి 1600 మంది అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని భావించగా ఈ సంఖ్య 8000 దాటింది. దీనివల్ల సన్నద్ధతకు సమయం చాలదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసేందుకు సాధ్యాసాధ్యాలు ప్రభుత్వము పరిశీలిస్తోంది. నెక్స్ట్, త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ నోటిఫికేషను విడుదల కానుంది. వివరాల్లోకి వెళ్తే, వచ్చే జనవరిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నందున ఈలోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 టెట్కు నోటిఫికేషన్ జారీ చేస్తే 45 రోజుల్లో పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ పాఠశాల సహాయకులకు అంటే ఎస్సీఏ పోస్టులకు విడివిడిగా నిర్వహించనున్నారు. వ్యాయామ ఉపాధ్యాయ టెట్పై న్యాయస్థానంలో కేసు ఉన్నందున వీరికి నిర్వహించాలా వద్దా అనే దానిపై అస్పష్టత నెలకొంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన ఇంకా ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి నా యొక్క లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్లను మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.